హలో మిస్టర్ పరిటాల శ్రీరామ్, రాండి రాండి అనంతపూర్ అన్నారుగా, బ్యాక్ గ్రౌండ్ లో కనిపిస్తుంది ఏందో నువ్వే తెలుసుకో. మీ రాప్తాడులో ఉన్న దేవుడు భూమి మింగేసి కబ్జా చేసి కట్టిన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఇదే కదా, నీ రాప్తాడులోనే ఉన్నా వచ్చి మాట్లాడమన్నారు. ఇవాళ 6 మార్చి 2023 నీకు డౌట్ వస్తుందని ఇదిగో మీ ఈనాడు పేపర్ తెచ్చిన, మళ్ళీ సాక్షి అయితే ప్రింట్ వేసి పట్టుకొచ్చిన అంటావు కాబట్టి మీ ఈనాడే తెచ్చిన 6వ తేదీ చూసుకో ఇలా హెడ్లైన్స్. ఈ భూమే కదా మీరు కబ్జా చేసి కట్టింది దేవుడు మాన్యాన్ని. ఎక్కడ రావాలి ఇక్కడికి? ఇప్పుడు వచ్చినాను ఇక్కడ రాప్తాడు, మీ రాప్తాడు పార్టీ తెలుగుదేశం పార్టీ పార్టీ ఆఫీస్ ముందునే ఉన్నా. ఎక్కడికి రావాలి నెక్స్ట్? క్లాక్ టవర్ కా అడిగే వస్తాను నాకు. మీకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను. అదిగోండి పరితాల రవీంద్ర భవన్ అని పెట్టి ఉంది, ఇదే రాప్తాడులో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆఫీస్. ఏదైతే దేవుడు మాన్యం కబ్జా చేసి కట్టారో అది ఇదే. ఇప్పుడు మనం సో దీని గురించి ఇట్లా పిచ్చి పూతలు కూడా ఆపాలి. ఎంతలావు పరిటాల రవీంద్ర అని మాట్లాడుతానో, మీ నాయన అడిగి ఎంతలావు చెప్తాడు పరిటాల రవీంద్ర అనేవాడు, ఎంతలావు వ్యక్తి అనేది మీ నాయన అడిగితే చెప్తాడు కరెక్ట్గా. ఇదే రకంగా నువ్వు కానీ నీ పక్కన ఉన్న వాళ్ళు కానీ పిచ్చి పిచ్చిగా మా నాన్న గురించి మాట్లాడినట్లయితే, ఒక విషయాన్ని పక్కన ఉన్న వాళ్ళు కానీ నువ్వు చెప్పేదానికి చప్పట్లు కొట్టి నీ పక్కన పల్లికిలు ఇచ్చేవాళ్ళు కానీ దగ్గరలో ఒక రోజు వస్తుంది, గుండెలు బాదుకొని పొరలాడి పొరలాడి ఏడ్చే రోజు తీసుకొస్తా. ఆ రోజు అనుకుంటావు ఎందుకురా నేను మాట్లాడింది ఆయన గురించి ఒక్క మాట కూడా, నోరు మూసుకొని ఉంటే బాగుండేది నాకు అనే పరిస్థితికి నీకు తీసుకొస్తా అనే విషయాన్ని నీకు కానీ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఒకసారి నీకు హెచ్చరిస్తున్నా. సో దీన్ని ఏదో కామెడీగా తీసుకొని ఏదో మాట్లాడుతున్నాం భలే మాట్లాడుతున్నాం అనుకుంటున్నారేమో, దాని పరిణామాలు కూడా ఏ రకంగా ఉంటాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.